హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి మంచి టేస్టీ అయిన డిఫరెంట్ స్టైల్లో ఫిష్ కర్రీ అనేది చూపిస్తున్నానండి దీనికోసం నేను బోన్లెస్ ఫిష్ అయితే తీసుకున్నాను దీనికి ఏ ఫిష్ అయినా పర్వాలేదండి కానీ చూపించే విధానం మాత్రం డిఫరెంట్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఫ్రెండ్స్ దీనికోసం ఫిష్ని శుభ్రంగా కడుక్కోండి తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టించుకోవాలి దీనిని ఒక వన్ అవర్ వరకు ఒక రెస్ట్ ఇచ్చేస్తే అప్పుడు దానికి టేస్ట్ అనేది బాగుంటుందండి ఫిష్ అంతా చక్కగా ఉప్పు కారం పసుపు అన్నీ పట్టుకుంటాయి ఇక తర్వాత ప్రాసెస్ అయితే చూద్దామండి పొయ్యి మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోండి దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులండి మెంతులు ఫిష్ కర్రీ అని మెంతులు కానీ మెంతు పౌడర్ కానీ వాడితే చాలా బాగుంటుందండి అలాగే ఉల్లి తరుగు అంటే సన్నగా తరుకున్న ఉల్లిపాయలు అండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంటే దానివల్ల కొంచెం గ్రేవీ అనేది తయారవుతుందిమాట ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మంచి కలర్ అనేది వచ్చే వరకు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది రొటీన్గా తినే బదులు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ చేయడం వలన టేస్ట్ అనేది బాగుంటాయి మనం కర్రీస్కి ఇప్పుడు దానిలోకి టమాటాలు అనేది రెండు సన్నగా తరుక్కున్న వేసుకోవాలండి అలాగే దానికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇవి మూడు కూడాను మనం ఆల్రెడీ వేసున్నామండి అందుకే చూసుకొని వేసుకోవాలి ఫిష్ కర్రీ అనిపోయేసరికి కొంచెం ఎక్కువగానే కారం అనేది వేసుకోవచ్చండి కానీ ఉప్పు అనేది మాత్రం లాస్ట్లో చూసుకొని వేసుకోండి చూసారు కదండి బాగా మిక్స్ అయిపోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసి మూత పెట్టారంటే ఆ టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి అన్నమాట మొదటిసారి మన ఛానల్ని ఎవరన్నా విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో మరిన్ని ఇలాంటి రెసిపీస్ అనేది మన ఛానల్లో చూడడానికి అవుతాయి చూశారు కదండీ ఇలా మూత పెట్టారంటే టమాటా అంతా చక్కగా మగ్గిపోతుందన్నమాట ఆ తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇక దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కొబ్బరి పాలు ఈ కొబ్బరి పాలు అనేది మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి చక్కగా మిక్సీ పట్టుకొని దానిని ఆ పేస్ట్ని గట్టిగా మనం వాటర్ ఎన్ని వేసుకొని బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత దానిని వడగట్టుకున్నామంటే కొబ్బరి పాలు అనేది తయారైపోతాయి అన్నమాట నేనైతే ప్యాకెట్ వాడుతున్నానండి ఒక ప్యాకెట్ అయితే పడుతుంది కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇవి కొంచెం ప్యాకెట్ కాబట్టి చిక్కగా ఉంటుందండి అందుకనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అదే కనుక మీరు మామూలుగా మిక్సీ పట్టుకున్నారంటే మీరు ఇంకా వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు కొబ్బరిలో మనం పాలు తీయడానికి వాటర్ యాడ్ చేస్తాం కదండి ఆ వాటర్ అయితే సరిపోతుందన్నమాట మరొకసారి ఇలా మూత పెట్టారంటే చక్కగా మగ్గిపోతుంది చక్కగా కుక్ అయింది కూడా చూసారండి కొబ్బరిపాల వల్ల మంచి కమ్మదనం అనేది వస్తుందండి ఫిష్ కర్రీ కొబ్బరి పాలతో చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్ట్ అనేది చూసారు కదా ఇప్పుడు మనం మనం ఇందాక ఫిష్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం పసుపు ఆ ఫిష్ అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట అలాగే దాంతోపాటు ఫిష్ కర్రీ మసాలా ఉంటుంది కదా మీరు మీకు నచ్చిన ఫిష్ కర్రీ మసాలా అయితే వేసుకోండి అది ఇప్పుడే వేసేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఫిష్ అనేది కుక్ అయిపోయిన తర్వాత మిక్స్ చేసామంటే రేగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇప్పుడే వేసేసుకోవాలి ఫిష్ కర్రీ అనబోయేసరికి చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుందండి అందుకని ఇప్పుడు వేసి మిక్స్ చేసేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టారంటే చక్కగా ఉడికిపోతుంది చూసారు కదండి చక్కగా ఫిష్ అనేది ఉడికిపోయింది అలా ఉడికిపోయిన దాంట్లో చక్కగా కొత్తిమీర తరుగు అనేది వేసేసుకున్నారంటే మంచి టేస్టీ అయిన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ